హలో తెలుగు పవన్ కళ్యాణ్ రేపో మాపో ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరుగుతోంది టీడీపీ బీజేపీల మధ్య వారధిగా ఉన్న పవన్ కళ్యాణ్ పొత్తు కోసం బీజేపీ అగ్రనేతలను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఇంచుమించు చివరి ప్రయత్నం చేయడానికే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది టీడీపీతో పొత్తుకు బీజేపీ ఆసక్తి కనబర్చకపోవటంతో చంద్రబాబు నాయుడే పవన్ ద్వారా బీజేపీ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు అయితే ఈసారైనా అది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది చూడాలి పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై రెండున ఢిల్లీ వెళ్తారట బీజేపీ అగ్రనేతలన్నీ కలిసి పొత్తులపై చర్చించి ఫైనలైజ్ చేస్తారట ఇది జనసేన మీడియాకి ఇస్తోన్న లీకులు గత నెలలో కూడా ఇదే విధంగా జనసేన నేతలు మీడియాకి లీకులిచ్చారు ఇచ్చారు అయితే బీజేపీ అగ్రనేతలు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఆయన ఢిల్లీ వెళ్లలేదు పవన్ ఢిల్లీ పర్యటనపై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి కానీ ఆయన మాత్రం ఢిల్లీ వెళ్లలేదు ఇప్పటికే టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి ఇరు పార్టీల తరపున చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా రెండు మూడు సార్లు కలుసుకొని పొత్తులపై చర్చించినప్పటికీ ఇంకా ఫైనల్ కాలేదు పొత్తులపై క్లారిటీ రాకపోవడంతో పాటు రెండు పార్టీల నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తోన్న తీరు ఇరు పార్టీల మధ్య గందరగోళానికి దారితీస్తోంది దీనికి తోడు చంద్రబాబు పొత్తు ధర్మాన్ని విస్మరించి అరకు మండపేట టికెట్లు ఏకపక్షంగా ప్రకటించటం జనసేనలో ప్రకంపనలు సృష్టించింది దీనికి ప్రతిగా రాజానగరం రాజౌలు సీట్లలో జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు కానీ కార్యకర్తలలో మాత్రం పవన్ ఉత్సాహాన్ని పెంచలేకపోతున్నారని పరిశీలకులు అంటున్నారు కనీసం అరవై స్థానాలలో పోటీ చేయకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ ఏర్పాటులో జనసేనకి ప్రాధాన్యత ఉండదని హరిరామజోగయ్య రాస్తోన్న లేఖలు కూడా జనసేనలో చర్చనీయాంశం అవుతున్నాయి కానీ పవన్ చంద్రబాబు చర్చలలో మాత్రం జనసేన స్థానాలు ఇరవై ఐదుకే పరిమితమవుతున్నాయనే విధంగా ఎల్లో మీడియాలో వస్తోన్న వార్తలు జనసేనలో తీవ్ర ఆందోళనకి దారితీస్తోంది జనసేన నేతలు త్యాగాలకి సిద్ధం కావాలంటూ పవన్ చేస్తోన్న వ్యాఖ్యలు కూడా క్యాడర్ ను నైరాష్ట్రానికి గురిచేస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు కోసం పోటీ పెట్టలేదని రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు కోసమే ఒంటరి పోరుతో నాటకమాడారని ఇప్పుడు కూడా మళ్లీ అదే చంద్రబాబు కోసం తహతహలాడుతున్నారని కార్యకర్తలు వాపోతున్నారు జనసేన పార్టీ ఏర్పాటు చేసి అయినప్పటికీ కూడా ఇప్పటికీ పార్టీకి సరైన విధానాలు రూపొందించుకోకపోతే చంద్రబాబు కోసమే జనసేన పుట్టిందనే వార్తలు నిజమవుతాయని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పవన్ మూడు రోజుల పాటు విశాఖలో పర్యటిస్తారని అనుకున్నా అది కాస్త రోజుకే పరిమితమైంది అది కూడా అనకాపల్లి పార్లమెంటు సీటు నుంచి తన సోదరుడు నాగబాబు పోటీ చేస్తారని క్యాడర్ సహకరించాలని చెప్పడానికే ఈ సమీక్షలు నిర్వహించారని తెలుస్తోంది వాస్తవానికి అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలంటూ మాజీ మంత్రి కొనతాల రామకృష్ణని జనసేనలో చేర్చుకున్నారు ఇప్పుడు ఆయనకు హ్యాండ్ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే పవన్ నాగబాబు సమీక్షలకి కొనతల డుమ్మా కొట్టినట్లు సమాచారం దీనికి తోడు విశాఖ జిల్లాలో జనసేన పోటీ చేసే కొన్ని స్థానాలను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ చంద్రబాబు ఓకే అనకుండా మనకెలా ఖరారవుతాయని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ ప్రకటించిన రాజానగరం రాజోలు స్థానాలలో కూడా టీడీపీ కలిసి రావటం లేదని చెబుతున్నారు ఇలా పలుచోట్ల రెండు పార్టీల మధ్య పెరుగుతోన్న టికెట్ల వివాదాలు జనసేనలో గందరగోళానికి దారితీస్తున్నాయి టీడీపీ జనసేన పార్టీల మధ్య వ్యవహారం ఇలా ఉంటే విశాఖ పర్యటనలో జనసేన కార్యకర్తలతో త్యాగాలకి సిద్ధంగా ఉండాలంటూనే టీడీపీతో పొత్తు బీజేపీకి ఇష్టం లేదని తానే ఒప్పించానని చెప్పటం ద్వారా క్యాడర్ చేజారిపోకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబుని గట్టెక్కించడం కోసం పవన్ పడుతోన్న పాటలు జనసేన పార్టీని నిలుపుకోవడానికి చేస్తుంటే బాగుండేదని వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్ ఖరారు కాకుండానే